ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరవలేనిదని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బీసీలు వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీల్లో కూడా వర్గీకరణ ఉండాలని ఉద్యమం ప్రారంభించామన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో సుప్రీం తీర్పు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఎంఆర్పీఎస్ చేసిన పోరాటాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. అనేక త్యాగాల ఫలితంగా 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ నిలబడిందని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. గజ్వేల్ కేంద్రంగా సరే ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజా ఉద్యమాలను శూన్యంగా అధ్యయనం చేస్తూ న్యాయం వైపు నిలబడే ఒక రిపోర్టర్గా ఇక ప్రజా ఉద్యమాలను అభిమానించే వాళ్ళ పట్ల మనం కూడా సోదరభావాన్ని స్నేహాన్ని కొనసాగిస్తాం గనక విరహ తల్లితో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనుబంధం కొనసాగుతున్నది. ఈ విజయంలో సమాజం యావత్తు పాత్ర ఉన్నట్టుగానే మీ అందరి పాత్ర ఉన్నది. అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్గా వర్గీకరణ సమర్థించి ఓపెన్గా ముందుకొచ్చింది విరాతాలి. ఈ విజయంలో తమ్ముడు పాత్ర కూడా ఉన్నది, మీ అందరి పాత్ర ఉన్నది, మీ అందరికి ధన్యవాదాలు. బహిరంగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే కీలకమైన పాత్ర పోషించింది.